వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామనపేట మున్సిపాలిటీ పరిధిలోని కొచ్చెరువులో ఇతర చెరువులో కట్టకు ఆనుకొని అక్రమంగా మట్టి తీయడం వల్ల చెరువు కట్ట దెబ్బతినడమే కాకుండా జేసీపీ గుంతలతో పడి మత్స్యకారులు చనిపోయే ప్రమాదం ఉందని మత్స్య సంఘం నాయకులు అన్నారు. అక్రమ మట్టి తవ్వకాలను ఆపి పర్యావరణాన్ని కాపాడాలని ఈరోజు రామాయణపేట ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, ఏ సిద్ధిరాములు, డి సర్వయ్య, బి కిషన్, ఏ వెంకటేశం, గంగేరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. రామాయణపేట ఉన్న చెరువులలో కానీ, సర్వయ్య కుంట కానీ, కొచ్చెరువు కానీ, ఏది తొడలొచ్చిన కుంట కానీ, తొడలొచ్చిన కుంటనేమో కుడుకొస్తున్నారు ఎంచర పక్కకుందని, సర్వయ్య కుంటను ప్రతి వాళ్ళు పోయి లోతుగా తీస్తున్నారు. ఈ అయితే కొచ్చెరువును ఎక్కడ పడితే అక్కడ కట్ట దగ్గర దాకా తీసి కట్ట దగ్గరగా చూస్తున్నారు. మత్స్యకార్మికులు రేపు ఎవరన్నా పడ్డా కానీ, అలా బతుకమ్మ లేచినా కానీ, ఎవరన్నా పడితే కూడా తీయాలంటే ఎవరు కావాలి, మత్స్యకార్మికులు రావాలి, గజ్జయిత కావాలి, దుంకాలే వాడిని తీయాలి అనే విధంగా మాట్లాడతారు. మీరు మట్టి తీసిన వాళ్ళు మీరు ఒక ఒక పద్ధతిగా తీస్తలేరు, ఒక లెక్కగా తీస్తలేరు. ఏడ లోతుంటే ఏడ మంచి మొర మూస్తే ఆడ. ఇది ప్రజా పరిణామాన్ని ప్రజాధనాన్ని లూటు చేస్తుంది తప్ప ఎవరు ఇష్టపడతాడు వాళ్ళు. అధికారులు ఉండే అధికారులకు ఫిర్యాదు చేసినాము, ఎవరికి ఫిర్యాదు చేసినా రామాయణపేటలో పట్టించుకున్న వారు ఎవరు లేరు. ఇదంతా పొలిటికలా లేకపోతే సామాన్యులా, ఏ విధంగా మత్స్యకార్మికులకు చెల్లరల్లో నీళ్ళు లేకుండా చెల్లు నష్టం చేస్తున్నా విధంగా నేను మాట్లాడుతున్నాను. అదేకుండా చెల్లు నష్టం చేయకుండా ఇరిగేషన్ ఏం చెప్తుంది, ఇరిగేషన్ ఏం చెప్తుంది, తూములు ఇడవద్దు, నీళ్ళు ఆపాలి అని చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, తూము దగ్గరనే మట్టి తీస్తున్నారు. అదే విధంగా నేను ఏ పార్టీని కించపరచలేదు. మన గ్రామాన్ని, మన మన మున్సిపాలను, మనకున్న పర్యావరణం మనం కాపాడుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక చెప్పిన కార్మికులము చూసి కొచ్చెల మట్టి తీసి తొడవచ్చిన కుంట కుడుతున్నారని మేము ఒక లెటర్ రాసి ఆ లెటర్ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి అందజేసినాము. అదే విధంగా మీరు అధికారులు మీరు చూసుకోండి అని చెప్పి మీకు అదే అధికారులు చూసుకోండి అని మేము